జనవరి 6వ తేదీ నుంచి ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ చేపట్టనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ తెలిపింది. ఓటర్ల జాబితాలో పేర్ల నమోదు, తప్పొప్పుల సవరణ, చిరునామాల మార్పు తదితర అంశాలకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు చెప్పింది. 2024 జనవరి 1 వరకు 18 ఏళ్ల నిండిన వారు ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకోవచ్చని షెడ్యూల్ విడుదల చేసింది. జనవరి 6న ఓటర్ల జాబితా ముసాయిదాను ప్రచురించి అదే రోజు నుంచి 22 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. వాటిని ఫిబ్రవరి 2వ తేదీ వరకు పరిష్కరిస్తారు. ఫిబ్రవరి 6లోగా డేటాబేస్లో అప్డేట్ చేసిన తర్వాత 8న తుది జాబితాను ప్రచురిస్తారు. అక్టోబర్ 1లోగా 18 ఏళ్ల నిండుతున్న వారు ముందస్తుగా పేరు నమోదుకు అవకాశం కల్పించారు. వీరి దరఖాస్తుల పరిశీలన అక్టోబర్ 1 తర్వాత నిర్వహిస్తారు. జనవరి 5 వరకు పోలింగ్ స్టేషన్ల రీఅరేంజ్మెంట్, ఓటర్ల జాబితా, గుర్తింపు కార్డుల్లోని లోపాల సవరణ, పోలింగ్ కేంద్రాల సరిహద్దుల సవరణ ప్రక్రియను పూర్తి చేయనున్నట్టు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. రైట్, మొత్తంగా ఏదైతే ఓటర్ల జాబితాకు సంబంధించి, సవరణలకు సంబంధించి ఈసీ సమావేశం కానుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి ఇన్నారెడ్డి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్, చెప్పండి ఇన్నారెడ్డి. విజయ్, జనవరి 6వ తేదీ నుంచి ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ చేయనట్టు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ తెలిపింది. దీంతో ఓటర్ల జాబితాలో పేర్ల నమోదు, అలాగే తప్పొప్పుల సవరణ దరఖాస్తు స్వీకరిస్తారని చెప్పారు. గతంలో జరిగిన గత ఎన్నికలు కూడా చాలా మంది ఓట్లు గల్లంతయ్యాయని చెప్పేసి కార్డు కూడా లేకపోవడం కూడా తన ఎన్నికల కమిషన్ దృష్టికొచ్చిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఓటర్ల జాబితా నమోదు కావచ్చు, తప్పపుల సవరణ కావచ్చు, చిన్న మార్పు కావచ్చు, వీరన్నింటినీ కూడా స్వీకరించినట్టుగా ఎన్నికల కమిషన్ తెలిపింది. 2024 జనవరి 1 వరకు 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరు కూడా ఓటర్ నమోదు చేసుకోవాలని చెప్పని, అలాగనే దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదల చేసింది. జనవరి 6న ఓటర్ల జాబితా ముసాయిదాను ప్రకటించి అదే రోజు నుంచి దాదాపుగా 22 వరకు దరఖాస్తు స్వీకరిస్తామని చెప్పని కూడా చెప్పింది. ఇదే కాకుండా ఫిబ్రవరి 2వ తేదీ వరకు ఈ సమస్యలు ఏమైతే ఉన్నాయో పెట్టుకున్న అప్లికేషన్ అన్ని కూడా ఈ సమస్యని పరిశీలిస్తామని చెప్పని, అలాగనే ఫిబ్రవరి 6వ తేదీలోగా డేటాబేస్ లో అంటే ఇచ్చిన సవరణలు కావచ్చు, ఆ అడ్రస్ మార్పులు కావచ్చు, అన్నిటికి సంబంధించిన డేటాబేస్ మొత్తం కూడా అప్డేట్ చేసి దీనికి సంబంధించి 8వ తారీఖున తుది జాబితాను డేటాబేస్ అప్డేట్ చేసి వెబ్సైట్ అప్డేట్ చేస్తామని, అది కాకుండా అక్టోబర్ 1లోగా 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరు కూడా ముందస్తుగా దరఖాస్తు చేసిన అవకాశం కల్పిస్తామని చెప్పని కూడా ఎన్నికల కమిషన్ చెప్పింది. అలాగనే అక్టోబర్ 1 నుంచి జనవరి 5 వరకు కూడా పోలింగ్ స్టేషన్ రిఅరేంజ్మెంట్లు, తర్వాత ఓటర్ల జాబితా, గుర్తింపు కార్డులు వీటన్నిటి మీద కూడా ప్రత్యేకమైన దృష్టి సారించినట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. విజయ్, రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.